ఇప్పుడు బీజేపీకి ప్రతికూల వాతావరణం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు మీరు ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని అనిపించింది మీకు? ప్రతికూల వాతావరణం ఉంది కాబట్టి జాయిన్ అవ్వాలని. గుర్తుపెట్టుకోండి, చాణక్యుడు ఏం చెప్పాడు తెలుసా? ఒక రాజు నిజాయితీ పరుడు అయినప్పుడు, బలమైన అయినప్పుడు, ఒక రాజు నిజాయితీ పరుడు బలమైన వాడు అయినప్పుడు అవినీతి పరులందరూ ఒక్కటవుతారు. ఇది నిజం, ఇది చాణక్య నీతి, నేను చెప్పలేదు. ఇప్పుడంతే, సో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఒక ఆయన శాసిస్తున్నాడు నీతిని, న్యాయాన్ని, వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, అందుకే వీళ్ళందరూ ఒకటైపోయారు. మనం చూసారు కదా బెంగళూరు ఎవరు ఏకమయ్యారు, అవినీతి పరులందరూ మాత్రమే ఏకమయ్యారు. రజనీకాంత్ చెప్పాడు కదా, సింహం ఎప్పుడు సింగల్ వస్తుంది, పందలే గుంపులు వస్తాయి. మిగతా ఏమున్నాయి అక్కడ? బీజేపీ పార్టీ ఎప్పుడు సింగలేనండి, పందులే గుంపులుగా వస్తాయి, సింహం ఎప్పుడు సింగల్ గానే ఉంటుంది. నాకు ఐ లవ్ దట్, నాకు ఆ భారతీయత అనే భావం నచ్చింది. ఏ పార్టీ పెట్టి పోషిస్తుంది చెప్పండి భారతీయతని? మా గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. జిఎస్టీ వచ్చింది, దేశంలో ఖర్చులు పెరిగాయనే, మన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయి, ఎవడు గుర్తించట్లేదే? ఒక మామూలు అంటే ఒక పేద కుటుంబానికి పప్పన్నం చాలా ఇది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 150 రూపాయల వరకు రీచ్ అయిన కందిపప్పు ధర ఈరోజు 65 రూపీస్ ఎందుకు దొరుకుతుంది? దాన్ని ఎవడు మాట్లాడ్డా? కూరగాయల ధరలు, ఉల్లిపాయల ధరలు ఓ ఆకాశాన్ని అంటాయి అని చెప్పేసి మెయిన్ పేజీలో వేస్తున్నారు, ఈ మధ్య వేయలేదే. టెర్రరిజం ఆ పదం మర్చిపోయి 4 ఏళ్ళైంది, ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు. ఇంతకు ముందైతే లిటరల్ ఉచ్చపడే ఒక్కొక్కరికి. నాకే భయం వేసేది ఇంట్లో కూర్చుంటే, ఎక్కడన్నా ఏదన్నా బావో బ్లాస్ట్ అవ్వడం, అమ్మో ఏదో జరిగిపోతుందని నిజంగా భయపడ్డాను నేను. 4 ఏళ్ల నుంచి భయపడట్లేదే. అవతల పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, ఆల్రెడీ టెర్రరిస్టులు భారతదేశంలో ఉన్నారు, ఉన్నారు కానీ ఇది పోసుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఉన్నారు బట్ ఏ యాక్టివిటీస్ చేయట్లేదు, చేయడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకున్నారు? ఎప్పుడు వచ్చారు? ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చారు బట్ యాక్టివిటీస్ చేయడానికి భయపడుతున్నారు కదా. రాని వాళ్ళు కాశ్మీర్ బార్డర్ దాటడానికి ఎంత భయపడుతున్నారు? మా అన్న ఆర్మీలో ఉన్నాడు, మా అన్న మొన్న మొన్నటి వరకు కాశ్మీర్లో ఉన్నాడు. ఏ టెర్రరిస్ట్ రావట్లేదు కాశ్మీర్ బార్డర్ దాటి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? భారతదేశం బార్డర్లు దాటి రాలేదు ఈ 4 ఏళ్లలో. టెర్రరిజం అన్న పదం కూడా కొంచెం తగ్గింది, మనుషుల్లో భయం తగ్గింది. ఇది ఎవరు ఆలోచించరే? ఎందుకు తగ్గింది అంటే హిందూయిజాన్నే పెట్టి పోషిస్తారా అంటే, దిస్ ఈస్ హిందుస్థాన్, హిందుస్థాన్ అని మన దానికి పేరుంది. అంటే ఇక్కడ హిందువులే బతకాలని కాదు, సెక్యులరిజం అనే పేరు వేరే పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు, కానీ దాన్ని 100% ఫాలో అయ్యేది బీజేపీ పార్టీనే ఫాలో అవుతుంది. వాట్ ఈస్ సెక్యులరిజం అండి? ఒక ప్రాంతంలో కానీ ఒక ఏరియాలో కానీ కుల మత వర్ణ వర్గ భేదాల వాళ్ళు ఎక్కువ స్థానంలో ఉండి మిగిలిన వాళ్ళు తక్కువ స్థానంలో ఉంటే వాళ్ళతో పాటు సమానంగా ట్రీట్ చేయగలగాలి. ఇక్కడ అంటారు మైనారిటీస్, దళిత్స్ తక్కువ చూస్తున్నారు, ఓన్లీ హిందువులను పెట్టి పోషిస్తున్నారు. హూ వాట్ ఈస్ మైనారిటీ అండ్ హూ ఆర్ ద దళిత్స్? దే ఆర్ ఇండియన్స్. వాట్ ఈస్ నేషనాలిటీ? దాట్ ఈస్ ద ఇండియన్. ఇండియన్ అంటేనే ఇక్కడ దళిత్స్ వచ్చినా ఇండియాలోకే వస్తారు. ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే వాళ్ళు వేరే దేశం వెళ్ళిపోయి బతికేస్తారు. ఇక్కడున్న వాళ్ళు ఎక్కడ బతుకుతారు? మోదీకి కష్టం వస్తే వేరే దేశం ఏమి వెళ్ళి బతకడు, ఇదే దేశంలో బతకాలి, ఇక్కడే చచ్చిపోవాలి, ఆయన ఇక్కడే ఉంటాడు. బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వేరే దేశానికి వెళ్ళిపోయి వేరే సిటిజన్షిప్లు తీసుకుని ఉండరు. వేరే పార్టీ వాళ్ళు ఏదైతే టాపిక్స్ తీసుకొస్తున్నారో, ఇక్కడ దళిత్స్ కన్యాయం చేస్తున్నారు, మైనారిటీస్ కన్యాయం ఎవరు చేయట్లేదు, అందరినీ సమానంగా చూడటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ పార్టీ వాళ్లకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది. అమ్మో ఇప్పుడు వీళ్ళందరినీ సమానంగా చూస్తే రేపొద్దున మాకు సమాన హక్కులు ఇవ్వమని చెప్తారు, మాకు ఓట్ బ్యాంకింగ్ పడిపోతుంది అన్న భయంతో జనాల్లో ఉన్న అభద్రతా భావాన్ని వీళ్ళు పెంచి పోషిస్తున్నారు. దాంతో అమాయకమైన ప్రజలు కొంతమంది నమ్మేస్తున్నారు, నిజమేనేమో పోషిస్తున్నారేమో అని. ఎప్పుడైతే అంతే కదా, రాజు బలమైన అయినప్పుడు పక్క దేశ రాజులందరూ ఒకటవుతారు, ఎందుకంటే ఒక్కని ఒక్కడు కొట్టలేడు, బలమైన రాజును ఒక్కడు కొట్టలేడు. సో సింపుల్, అదే జరుగుతుంది. మహా అయితే ఏమవుతుందండి, బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోతుంది, అయితే ప్రజలు వాళ్ళకి వాళ్ళు అన్యాయం చేసుకున్నట్లు. జీఎస్టీ వల్ల మంచి జరిగింది, డిమానిటైజేషన్ వల్ల మీరు భయపడట్లేదా? ఈ రోజు 50,000 క్యాష్ అడిగితే ఎవరైనా ఇస్తున్నారా మీకు? నాకు ఇవ్వట్లా, క్యాష్ అడిగితే ఇవ్వట్లేదు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాం అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మోదీ గారు హయాంలో ఉన్నా లేకపోయినా భారతదేశ చరిత్ర ఉన్న రోజులు చెప్పుకుంటారు, 2,000 రూపాయల నోట్ ప్రవేశపెట్టింది ఆయనే. బ్లాక్ మనీని వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అవుతుంది ఇప్పటికీ. ఎందుకు క్యాష్ ఇవ్వడానికి భయపడుతున్నారు? క్యాషా, కష్టంగా ఉంది అంటున్నారు. ఇది ఎందుకు జరిగింది?
దీనివల్ల వచ్చిన పాజిటివ్ ని ఎందుకు ఆలోచించట్లేదు? ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, విలేజ్ లో కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇంటర్నెట్ మనకు 2000 సంవత్సరం నుంచి చాలా యాక్టివ్ గా ఉంది, బట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు ఈ 2-3 ఏళ్ల నుంచి యాక్టివ్ గా ఉంది? ఏమన్నా అంటే పేటిఎం చేయి అంటున్నారు. అదొక చిన్న అంటే ఈజియెస్ట్ వర్డ్ అనందిన్నావా అన్నట్లు. పేటిఎం చేయండి, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దానివల్లే వచ్చింది కదా. అండ్ విలేజెస్ లో కూడా ఒక చిన్నదానికి 10 రూపాయలు 20 రూపాయలకు కూడా ట్రాన్స్ఫర్ అనేది ఫోన్ టు ఫోన్ జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి డెవలప్ చేశారు టెక్నాలజీని? ఇప్పుడు డిమానిటైజేషన్ కొంతమందికి నచ్చకపోవచ్చు. చిన్న చిన్న నష్టాలు, చిన్న చిన్న అవకతవకలు, లోటుపాట్లు అన్నవి ప్రతి విధానం ప్రవేశపెట్టినప్పుడు ఉంటాయి. ఇప్పుడు జిఎస్టీ పెట్టినప్పుడు అమ్మాయిల శానిటరీ నాప్కిన్స్ పైన జిఎస్టీ వేసినందుకు నేనే నాకు నచ్చక నేను పోస్ట్ పెట్టాను. అంటే ఒక ప్రభుత్వ విధానాలు పెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే వీటి మీద ట్యాక్సులు వేయాలని పెట్టరు. వీటి మీద జిఎస్టీ ఉండకూడదు అని కొన్నింటిని ఎక్సెప్షన్ గా తీసేస్తాయి. సో మిగిలినవన్నీ జిఎస్టీలోకి వస్తాయి. ఎప్పుడైతే అంటే ఇప్పుడు భారతదేశంలో కొన్ని 1000 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 1000 ప్రోడక్ట్స్ మీద వెయ్యాలని నోట్ చేయరు. ఈ ప్రోడక్ట్స్ మీద జిఎస్టీ ఉండకూడదని తీస్తాయి. సో మిగిలినవన్నీ అందులోకి లిస్టులోకి వస్తాయి. కాబట్టి కొన్ని కొన్ని అవకతవకలు జరిగినప్పుడు మళ్ళీ దాన్ని మార్పులు చేర్పులు సవరణలు చేయడం అన్నది చాలా సహజమైన విషయమేగా. మరి ఎందుకు మన భారత రాజ్యాంగాన్ని ఇప్పటికీ ఎన్నో సార్లు సవరించారు? ఎందుకు సవరించారు అంటే ఆ రోజు ఉన్న దేశ పరిస్థితుల ప్రకారం డాక్టర్ అంబేద్కర్ గారు అప్పుడు అలా రాశారు. బట్ పరిస్థితులు మారుతూ వచ్చాయి, ప్రజలు మారుతూ వచ్చారు, డెవలప్మెంట్ మారుతూ వచ్చింది, దానికి తగ్గట్టు మార్చుకుంటూ వచ్చారు. జిఎస్టీ అన్నది కూడా ఆబ్వియస్లీ అలాంటిదే కదా, అదొక విధానం. ఆ విధానంలో అవకతవకలు జరిగినప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తారు. మొత్తం ఏం చేయలేదు, ఇక్కడ అంతా మొత్తం దేవతావస్త్రాలు ధరించి ఉన్నారని చెప్పట్లేదు. చిన్న చిన్న అవకతవకలు జరిగినప్పుడు ప్రభుత్వం విధానాలు దాన్ని మార్చుకుంటూ వచ్చాయి. కాకపోతే ఆ మార్పులు చేర్పులు ఇప్పుడు మోదీ గారికి పొద్దున లేవంగానే జిఎస్టీని మార్చాలన్న ఒక పని కాదుగా. కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్పులు చేర్పులు చిన్న సమయం అన్నది జరుగుతూ ఉంటుంది. ఆ సమయాన్ని ఈ సిపిఐలో ఉన్నటువంటి పార్టీలన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ ప్రజల మీద క్రియేట్ చేయడానికి బాగానే ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే చాలా నేషనల్ ఛానల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక ఉండి నడిపిస్తున్నవి, అవి డబ్బులు పెట్టి నడిపిస్తున్నవి.